అందరికీ నమస్కారం నా పేరు దోరపల్లి సైదుల్ గౌడ్ మీరు చూస్తున్నది తెలుగు రైతు జీవితం నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేసి మన వీడియో అంతగానం జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈరోజు మన మిరప తోటలో స్ప్రే చేయబోయే మందులు ఏంటంటే కీఫన్ ఇది పిఐ కంపెనీ వాళ్ళది ఇది ఆల్రెడీ మనం ఒక రౌండ్ స్ప్రే చేసినాము ఇప్పుడు మళ్ళీ రెండో రౌండ్ స్ప్రే చేస్తున్నాము ఈ కీఫాన్ని సో కిఫన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఒక వీడియో చేసినాను సో మళ్ళీ కొత్త వాళ్ళు చూస్తారు కాబట్టి మన వీడియో దీని గురించి మళ్ళీ పూర్తిగా క్లియర్గా చెప్తాను ఈ కీఫన్ అనేది నల్లి మీద సూపర్గా పనిచేస్తుంది సో మనం టూ టైమ్స్ అయినా స్ప్రే చేసుకోవచ్చు త్రీ టైమ్స్ అయినా ఎక్కువైనా స్ప్రే చేసుకోవచ్చు సో చాలా బాగా పనిచేస్తుంది ఇది ప్లస్ బ్లాక్ ట్రిప్స్ మీద కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ స్ప్రే చేసిన నాకు అనుభవం అయింది సో నేను కాకపోయినా మా పక్కన రైతులు కూడా ఇది స్ప్రే చేసినారు సో నేనైనా సెకండ్ టైం స్ప్రే చేసినాను కానీ వాళ్ళైతే ఈ టైంకి ఫోర్ టైమ్స్ స్ప్రే చేసి ఉన్నారు వాళ్ళు సో ఇది స్ప్రే చేస్తే మాత్రం తామర పురుగు మీద మాత్రం ఎక్సలెంట్ పనిచేస్తుంది నల్లి పైన ఇది చాలా బాగా పనిచేస్తుంది సో దీంట్లో ఉన్న ఒక బెటర్ ఏంటంటే ఇది ముడతను కూడా పనిచేస్తుంది సో ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు వచ్చే ఇగురు కూడా నీట్గా వస్తుంది సో ఎందుకంటే నేను ఎగ్జాక్ట్లీ ఎంత కన్ఫామ్ అయింది చెప్తున్నాను అంటే మేము ఆల్రెడీ స్ప్రే చేసినాము మాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను సో ఇది ఎకరానికి వచ్చేసి హాఫ్ లీటర్ స్ప్రే చేసుకోవాలి మన తోట రెండెకరాలు కాబట్టి మేము లీటర్ స్ప్రే చేస్తున్నాము సో మనకు ఫీల్డ్ వర్కర్ ఏం చెప్పినాడంటే ఒక పంప్కి హండ్రెడ్ ఎంఎల్ ప్రకారమైన స్ప్రే చేసుకోవచ్చు సో అట్లా ఇంకా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పినాడు హండ్రెడ్ దాటినేయకుండా చూసుకో హండ్రెడ్ బిలో ఉండేటట్టు చూసుకుంటే బెటర్ అని చెప్పినాడు ఈ కీఫన్ టెక్నికల్ వచ్చేసి టోలిఫెన్ ఫారాయిడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సి ఇది టెక్నికల్ వచ్చేసి మనం ఇంతకుముందు కీఫన్ టెక్నికల్గా వేరే స్ప్రే చేసినాము సో దానికంటే ఇదే బెటర్ అనిపించింది సో వర్క్ చేసినాయి అవి కూడా సో దానికంటే ఇదే బెటర్ అనిపించింది ఇది పిఐ కంపెనీ వాళ్ళది ఇది జపాన్ టెక్నికల్ సో మ్యాక్సిమం ఈ పిఐ కంపెనీ జపాన్ వాళ్ళ తయారు చేసిన కంపెనీ ఇవి సో దీంతో పాటుగా మనం సేమ్ పిఐ కంపెనీ వాళ్ళది ఫాస్మెట్ ఈ ఫాస్మెట్ అనేది దోమ పైన ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో దీని టెక్నికల్ వచ్చేసి ఇతియాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ సిఈ సో ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా అనిపిస్తుంది సో అది దోమ ఇది దోమకి పనిచేస్తుంది ప్లస్ అది నల్లికి పనిచేస్తుంది ప్లస్ ట్రిప్స్ మీద బ్లాక్ ట్రిప్స్ మీద కూడా పనిచేస్తుంది సో నల్ల తామర పురుగు పైన సో ముత ఇప్పడానికి కూడా కిఫెన్ బాగా పనిచేస్తుంది సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి పాస్మేట్ వచ్చేసి మనకి దోమల పైన మాత్రం ఎక్సలెంట్ స్ప్రే చేస్తుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందుకు స్ప్రే చేసినాము సో ఇది అన్ని రకాల దోమలపైన పనిచేస్తుంది కాకపోతే ఒక తెల్ల దోమ పైన అంత వర్క్ చేయదు అని చెప్పినాడు కానీ ఒకరు చేస్తుంది అని చెప్తున్నారు ఒకరు చేయదు అని చెప్తున్నారు సో ఏదేమైనా మనకు దోమ మీద హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇది ఇది మనకు ఎకరానికి వచ్చేసి హాఫ్ లీటర్ స్ప్రే చేసుకోవాలి మనది రెండు ఎకరాలు కాబట్టి లీటర్ స్ప్రే చేస్తున్నాము ఇది కూడా సేమ్ పిఐ కంపెనీ వాళ్ళది ఇది కూడా జపాన్ టెక్నికల్ తయారైనది ఈ కంపెనీ జపాన్ వాళ్ళది సో మనకు వీటి కాస్ట్లో ఎంత ఏమంటే మనకు పాస్మెట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ హాఫ్ లీటర్ సో మనకు వన్ లీటర్ కావాల్సింది కాబట్టి ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయింది కాస్ట్ మనకు కీఫన్ కాస్ట్ వచ్చేసి హాఫ్ లీటర్కి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయింది సో మనం వన్ లీటర్ స్ప్రే చేసినాం కాబట్టి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయింది సో మనకు వన్ లీటర్ బాటిల్ తీసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువనే పడుతుంది సో మనం తీసుకున్న ఫెర్టిలైజర్ షాప్లో వన్ లీటర్ లేదన్నాడు సో అందుకోసం హాఫ్ లీటర్ రెండు తీసుకున్నాను అయితే ఒక వంద అట్లా డిఫరెంట్ ఉండి ఉండొచ్చు ఐ థింక్ సో పాస్మేట్ కూడా సేమ్ అంత అంతే కొంచెం అమౌంట్ డిఫరెంట్ వచ్చినది హాఫ్ లీటర్ స్ప్రే చేయడం వల్ల వీటితో పాటుగా నాటివా ఈ నాటివో స్ప్రే చేస్తున్నాము ఇది బేర్ కంపెనీ వాళ్ళది సో నాటివ గురించి మనకు ఆల్రెడీ తెలిసి సో ఇది అన్ని రకాల ఫంగి సైడ్స్ మీద సూపర్గా పనిచేస్తుంది మేము ఆల్రెడీ స్ప్రే చేసినాము ఐ థింక్ వన్ టూ త్రీ త్రీ టైమ్స్ అనుకుంటా సో మా తోటలో ఎక్కువ శాతం ఆకు పండుబారిపోయి కనిపిస్తున్నది మరియు మనకు వచ్చే పూత ప్లస్ కాడ ఉంటుంది కదా ఈ కాడ కూడా పండు బారి రాలిపోతున్నది సో దానికోసం అమిస్టార్ టాప్ స్ప్రే చేసినాము సో దాంతోపాటుగా గ్యాబ్ ఎక్కువ ఇవ్వకుండా నాటివే కూడా స్ప్రే చేస్తున్నాము ఎందుకంటే ఈ ఫంగిసైడ్ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఈ ఆకులు అనేది పండుబారిపోతుంటాయి సో అందుకోసం ఇది స్ప్రే చేస్తున్నాము ఈ నాటివాలో పద్దెనిమిది రకాల ఎనర్జీస్ ఉంటాయని చెప్పినాడు సో ఇది మన చెట్టు ఆరోగ్యంగా ఉండేటట్టు చూస్తుంది ప్లస్ ఫంగిసైడ్స్ సైడ్స్ నుండి కాపాడుతుంది ప్లస్ పూత రాలిపోకుండా చూసుకుంటుంది సో ఇంకొన్ని చెప్పినాడు అవి రియల్ అవద్దాం అనేది తెలియదు సో నేనైతే ఎక్కువ చెప్పట్లేదు నాకు తెలిసినవి మాత్రమే చెప్తున్నాను నేను తెలుసుకునే మాత్రమే సో దీని టెక్నికల్ వచ్చేసి మనకి టెబికాన్ జనిల్ ఫిఫ్టీన్ పర్సెంట్ మరి ప్లస్ రిఫ్లెక్షన్ స్టోవియన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి ఈ టెక్నికల్తో ఇది ఉన్నది నాటివో సో ఇది ఎకరానికి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ యూజ్ చేసుకోవాలి మనది రెండెకరాలు కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ప్యాకెట్స్ ఉపయోగిస్తున్నాము సో వీటితో పాటుగా మనం రజత్ హెచ్డి ఇది ఎరిస్ కంపెనీ వాళ్ళది సో దీని దీని వర్క్ ఏంటంటే ఇది ఒక యాంటీ యాంటీవైరస్ యాంటీవైరస్ ఒక చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పినాడు ఇది మన తోటలో కనిపించే ఆకుమచ్చ కాయకుళ్ళు మెయిన్ కాయకూళ్ళు మీద ఎక్సలెంట్ పనిచేస్తుందని చెప్పినారు సో కాయకుళ్ళకు మనం గెలీలియో సెన్సా ఇంకా వేరే వేరే స్ప్రే చేసినాము సో వాటి వాటి కాకుండా దీని వర్క్ వేరే ఉంటుంది సో ఇది ఎరీస్ కంపెనీ వాళ్ళది కాయకుళ్ళకు మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుంది అని చెప్పినారు సో నాకు తెలియదు ఫస్ట్ టైం ఇది స్ప్రే చేస్తున్నాను కంపల్సరీగా ఇది వర్క్ అనేది ఉంటే మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను సో వీటన్నిటిని మనం స్ప్రే చేయబోతున్నాం ఈరోజు సో ఆల్రెడీ మనం ఒక పాత వీడియోలలో మనం చెప్పినాము సో ఏమన్నంటే అంటే ఏదైనా మూడు మూడు మందులు మాత్రమే స్ప్రే చేసుకోవాలి నాలుగు మిక్సింగ్ చేయొద్దు అని చెప్పినాను ఇది ఒక యాంటీ వైరస్గా పనిచేస్తుంది కాబట్టి ఇది స్ప్రే చేసుకోవచ్చు అని చెప్పినారు సో మళ్ళీ అడిగినాను వాళ్ళని సో నాకు ఇంతకు ముందుకు మీరు త్రీ త్రీ త్రీనే స్ప్రే చేసుకోవాలి ఫోర్ కలిపొద్దు అని చెప్పినారు కదా సో అలాంటప్పుడు ఏదైనా ఎఫెక్ట్ పడుతుందని అడిగితే సో ఇది ఎలాంటి ఎఫెక్ట్ అంట్లో ఏమీ ఉండవు సో ఇది ఒక యాంటీ వైరస్ సో మనకు మెయిన్ ఇది ఏంటంటే ఇది కూడా ఒక ఫంగిసైడ్కి సంబంధించింది కాబట్టి నాటివ్లో కలిపి యూజ్ చేసుకోవచ్చు సో నాటివ్ అయితే ఒకటే అనుకోవాల్సిందే కాకపోతే వర్క్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఇది మెయిన్ కాయకుళ్ళుని పండుకుళ్ళుని ఖరాబ్ కాయలు ఖరాబ్ కాకుండా ఉండడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ శాతం కాయకుళ్ళు సో కాయ మచ్చలు బాగా వచ్చి చేనుకు చాలా వరకు దెబ్బతీస్తున్నాయి సో మా తోటలో కూడా అదే ఎఫెక్ట్ ఉంది సో అందుకోసమని ఈ రజత్ నాటివా ఈ ఫంగిసైడ్స్ కాబట్టి ఇది వీటిని ఉపయోగిస్తున్నాము సో వీటి కాస్ట్ వచ్చేసి మనకి మనకు నాటివా కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్కి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయింది సో మనకు రెండు ఎకరాలు కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్కి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అయింది ఎరీస్ కంపెనీ వాళ్ళే రజా ట్వంటీ ఫైవ్ ఎంఎల్ సో ఎకరానికి ఇది ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మాత్రమే స్ప్రే చేసుకోవాలి సో మనకు రెండు ఎకరాలు కాబట్టి ఫిఫ్టీ ఎంఎల్ సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రెండు బాటిల్స్ స్ప్రే చేస్తున్నాము సో దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయింది సో మనకి రెండు కాబట్టి నైన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయింది సో వీటన్నిటి కాంబినేషన్లో ఈరోజు మన మందులన్నీ స్ప్రే చేయబోతున్నాము నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ దూరపల్లి సైదుల్ గౌడ్ నల్గొండ డిస్టిక్స్ शालीगौर मंडल थैंक यू थैंक यू सो मच थैंक यू फॉर द वाचिंग